हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकेडमी। फ्रेंड्स, కొద్ది రోజులుగా మనం చూస్తున్నట్టయితే టీఎస్పీసీ వారు దాదాపుగా రోజుకో నోటిఫికేషన్ ఇస్తున్నారండి. పొద్దున్న లేస్తున్నాం, జైల్ నోటిఫికేషన్ చూసాం, దానికి మునుపు లేచాం, డిప్లొమా లెక్చర్ నోటిఫికేషన్ చూసాం, అంతకుముందు ఏఎల్ చూసాం, ఏడబ్ల్యూఎల్ చూసాం, రోజుకో నోటిఫికేషన్ వస్తూనే ఉంది. అసలు ఏంటి నోటిఫికేషన్స్? సార్, నేను చాలా మల్టిపుల్ నోటిఫికేషన్స్కి నా క్వాలిఫికేషన్స్తో నేను ఎలిజిబుల్ అవుతున్నాను, నాకు అసలు కన్ఫ్యూజన్గా ఉన్నాను, అసలు ఇందులో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు నేనేమైనా రాంగ్ సైడ్లో వెళ్తున్నానన్న కన్ఫ్యూజన్ చాలామంది ఆస్పిరెంట్స్లో ఉందండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రతి ఎగ్జామ్లో మనకి ఉన్నటువంటి ఒక కామన్ పేపర్ ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్. ఓకే, జనరల్ స్టడీస్ పేపర్ ఇది పేపర్ వన్గా చెప్పుకోవచ్చు మనం. ఓకే, ప్రతి ఎగ్జామ్లో దాదాపు డిఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామినేషన్లో రెండు పేపర్స్ ఉంటున్నాయండి. అది ఏడబ్ల్యూఎల్ కావచ్చు, ఏఎల్ కావచ్చు, జూనియర్ లెక్చర్లు కావచ్చు, లేదా ఇతర ఏ నోటిఫికేషన్ అయినా, డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటి నోటిఫికేషన్ అయినా, అందులో ఎన్ని పేపర్స్ ఉంటున్నాయండి? టూ పేపర్స్. అందులో ఒకటి మన జనరల్ స్టడీస్ పేపర్. దీనికి వారు ఇచ్చినటువంటి మార్క్స్ 150 క్వశ్చన్లు, 150 మార్కులు. ఓకే, నెక్స్ట్ ఒక పేపర్ టూ కూడా ఉంటుంది, అది ట్రేడ్ పేపర్ లేదా స్పెషలైజేషన్ పేపర్. ఓకే, స్పెషలైజేషన్ పేపర్ మీ యొక్క స్పెషలైజేషన్. మీరు జూనియర్ లెక్చర్లు అప్లై చేస్తే మీరు అప్లై చేసినటువంటి పోస్ట్కి ఉన్నటువంటి స్పెషలైజేషన్ హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ లాంగ్వేజెస్ లాంటి పేపర్లు ఉంటాయి. మీరు ఏడబ్ల్యూఈ లాంటి ఎగ్జామ్లు అప్లై చేస్తే మీరు సివిల్ ఇంజనీర్ అయితే సివిల్ ఇంజనీరింగ్ పేపర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్, లేదా మీరు మెకానికల్ అయితే మెకానికల్ ఇంజనీర్ పేపర్, మీకు ట్రేడ్కి సంబంధించినటువంటి పేపర్. దీంట్లో కూడా ఉన్నటువంటి క్వశ్చన్లు 150 అండి, క్వశ్చన్స్ 150. కొన్ని పేపర్స్లో ఈ 150 క్వశ్చన్కి 150 మార్కులు ఇస్తున్నారు, కొన్ని పేపర్స్లో 150 క్వశ్చన్లకి 300 మార్కులు ఇస్తున్నారు. ఇలా 300 మార్కులు ఇచ్చినప్పుడు మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మీ ట్రేడ్ పేపర్ పైనే. కానీ కొన్ని పేపర్స్లో 150 మార్కులు మాత్రమే ఇస్తున్నారు మీ ట్రేడ్ పేపర్కి కూడా. అలాంటి సమయాల్లో మీ జిఎస్ పేపర్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది మీకు ర్యాంక్ ఇవ్వడంలో. 300 ఉన్నప్పుడు కూడా జిఎస్ పేపర్ డిసైడింగ్ అయ్యండి. సో ఈ ట్రేడ్ పేపర్ గురించి పక్కకు పెట్టుకుందాం. మరి జిఎస్ పేపర్ ఏంటి, ఎన్ని నోటిఫికేషన్ పడుతున్నాయి, నేను మల్టిపుల్ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అవుతున్నాను, నా స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, మరి అసలు ఈ జిఎస్ సిలబస్ అనేది ఈ అన్ని నోటిఫికేషన్స్కి కామన్గా ఉందా, కామన్గా ఉంటే ఏమి కామన్గా ఉన్నాయి, కామన్గా లేకుంటే ఏది ఎక్స్ట్రా ఉంటున్నాయి కొన్ని నోటిఫికేషన్స్లో అన్న విషయాన్ని అనలైజ్ చేసేందుకు, ముఖ్యంగా ఐ విల్ ఆల్సో ట్రై టు ఎక్స్ప్లెయిన్ ప్రస్తుతం తెలంగాణలో జరిగినటువంటి రెండు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అండి, ఒకటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఇంకోటి వచ్చేసి గ్రూప్ 1 ఎగ్జామినేషన్. వీటికి మరి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి ఉన్నటువంటి కామన్నెస్ ఏంటి, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ అనలైజ్ చేసి డిస్కస్ చేసేసి ఒక కంప్లీట్ స్ట్రాటజీ మరియు అవుట్లుక్ని పెంచుకొని అసలు ఈ 150 మార్కులకి నా స్ట్రాటజీ ఏంటి, మన స్ట్రాటజీ నాది ఒకందే కాదు మీ స్ట్రాటజీ కూడా ఎలా బిల్డప్ చేసుకోవాలో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ ద క్లాస్ ఫర్ అవర్ 150 మార్క్స్ జిఎస్ పేపర్ స్ట్రాటజీ. సో నా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అయితే నేను అన్ని నోటిఫికేషన్స్ ఓపెన్ చేసి నోటిఫికేషన్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ సిలబస్ యొక్క స్క్రీన్ షాట్స్ తీశాను. అప్పుడు నేను గమనించింది ఏంటంటే అండి, గెజిటెడ్ స్థాయి ఆఫీసర్లు ఎవరికైతే పే స్కేల్ 50,000 కంటే ఎక్కువ ఉందో అటువంటి ఆఫీసర్స్కి జిఎస్లో 15 టాపిక్లతో కూడినటువంటి సిలబస్ ఇస్తున్నారండి. ఇది జేఎల్ స్క్రీన్ షాట్, ఇది డిప్లొమా లెక్చర్లు, ఈ రెండింటికి కూడా 50,000 పే స్కేల్ ఉందండి. రెండింటికి ఇచ్చినటువంటి టాపిక్లు 15 సేమ్ టు సేమ్, దాదాపు ఒక్క టాపిక్ కూడా తేడా ఉండదు, మీరు కంపేర్ చేసుకోవచ్చు పాస్ చేసుకొని. సిమిలర్లీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా అదే స్థాయిలో ఉంది కాబట్టి శాలరీ, అలానే ఏడబ్ల్యూఈ కూడా అదే స్థాయిలో ఉంది కాబట్టి ఈ రెండింటికి కూడా 15 టాపిక్స్ వచ్చాయి. కానీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు ఎవరిదైతే పే స్కేల్ 50,000 దాటకుండా 40,000 లోపే ఉందో, ఓకే, అటువంటి ఆఫీసర్స్కి 13 టాపిక్లతో కూడినటువంటి సిలబస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో నాన్ గెజిటెడ్ పోస్ట్కి ఎన్ని టాపిక్స్ ఇచ్చాను, 13 టాపిక్లు ఇచ్చారు. సేమ్ టు సేమ్, కొద్ది తేడాలతో ఉంటుందండి. ఓకే, దాదాపు తేడా ఏం లేదు, 13కి 13, సేమ్ టు సేమ్. ఇవి రెండు కూడా స్క్రీన్ షాట్స్ డైరెక్ట్ సిలబస్ నుంచి. సేమ్ టౌన్ ప్లానింగ్ కూడా అంతే, శాలరీ ప్యాకేజ్ బట్టి టౌన్ ప్లానింగ్ కూడా కేవలం 13 టాపిక్లతో కూడినటువంటి సిలబస్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చెప్తే గెజిటెడ్ ఆఫీసర్ స్థాయికి 15 టాపిక్లు ఉంటున్నాయి, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ స్థాయికి 13 టాపిక్లు ఉంటున్నాయి. మరి ఆ రెండు ఎక్స్ట్రా టాపిక్స్ ఏంటివి సార్ అంటే,
నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా టాపిక్ కేవలం ఒకటే. ఆ టాపిక్ ఏంటంటే సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ జెండర్ క్యాస్ట్ ట్రైబ్ డిసేబిలిటీ ఎక్సెట్రా అండ్ పాలసీస్. సోషల్ ఇష్యూస్కి సంబంధించిన టాపిక్ ఒక్కటే ఎక్స్ట్రా. సార్ మరి 15 కదా, రెండు టాపిక్స్ రావాలి కదా అంటే చిన్న పని చేశారండి వీరు. ఇక్కడ చూడండి, మీకు ఫిజికల్ సోషల్ ఎకనామిక్ జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ అని ఒక 7వ టాపిక్ ఉంది. అదే కనుక మీరు నాన్ గెస్టెడ్ స్థాయి పేపర్లో చూస్తే సింపుల్గా జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ అని ఇచ్చాడు. అంటే తెలంగాణ యొక్క జాగ్రఫీని ఇండియన్ జాగ్రఫీని కలిపి ఒకటే లైన్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు 13 వచ్చాయి. కానీ ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ ఒకటి, తెలంగాణ జాగ్రఫీ ఒకటి సపరేట్గా ఇచ్చారు కాబట్టి మనకి 15 టాపిక్స్ వచ్చాయి. ఒకే ఒక టాపిక్ ఎక్స్ట్రాగా ఉంది ఈ మొత్తం రెండు ఎగ్జామ్స్లో, దట్ ఈస్ సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి టాపిక్. సో ఎన్ని టాపిక్స్ చదవాలండి మీరు ఎక్స్ట్రాగా? ఒకే ఒక టాపిక్ ఎక్స్ట్రాగా చదివితే గెజిటెడ్ నాన్ గెజిటెడ్ స్థాయి పోస్టులకి రెండింటికి మీరు టాప్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఎక్స్ట్రా టాపిక్ సార్ నేను ఇంత ఎఫర్ట్ ఎందుకు పెట్టానంటే, పెట్టకండి, కరెంట్ అఫేర్స్లో ఇంక్లూడ్ చేసుకోండి ఈ టాపిక్ని. మీరు కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టాపిక్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ కాండి. ఇక్కడ అడిగింది ఏంటి, జెండర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ సోషల్ ఇష్యూవి, క్యాస్ట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్. ఓకే, తెలంగాణలో ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, మన సొసైటీ కల్చర్ హెరిటేజ్లో కూడా చదువుకుంటాం తెలంగాణ సొసైటీలో. ట్రైబ్స్కి సంబంధించినటువంటి పాలసీస్ వస్తాయి కరెంట్ అఫేర్స్లో. డిసేబిలిటీకి సంబంధించినటువంటి నేషనల్ పాలసీస్ వస్తాయి. చాలా తక్కువ సమయంలో మీరు చిన్న ఎఫర్ట్ పెట్టేసుకొని ఈ టాపిక్ని క్రాక్ చేయవచ్చు. లేదు అంటే బెస్ట్ బుక్ అండి విజేత కాంపిటీషన్స్ వారి సోషల్ ఇష్యూస్ బుక్, సపరేట్గా దొరుకుతుంది, చిన్నగా ఉంటుంది, మీకు మొత్తం అవుట్లుక్ ఇస్తుంది. ఏ క్వశ్చన్ అయినా ఆ ఒక్క బుక్ చదివి ఆ బుక్ వెనకాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేస్తే ఆబ్వియస్లీ యు కెన్ క్రాక్ దిస్ పార్ట్. సో సేమ్ సిలబస్, అన్నిటికీ సేమ్ సిలబస్. వన్స్ ఐ విల్ రీడ్ ద సిలబస్. ఒక రెండు పేపర్స్ని తీసుకొని చేద్దాం మనం. ఐ జస్ట్ జూమ్ ఇన్. ఇది 15 టాపిక్స్ ఉన్నటువంటి సిలబస్ అండి. ఐ జస్ట్ ఎలిమినేట్ దిస్. యా, ఇది 15 టాపిక్స్తో కూడినటువంటి జనరల్ స్టడీస్ పేపర్. ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ సీ ఫస్ట్ ఉన్నటువంటి టాపిక్ అగైన్ మనకి కరెంట్ అఫేర్స్, రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్స్ అండ్ తెలంగాణ కరెంట్ అఫేర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మూడో టాపిక్ జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫోర్త్ టాపిక్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఫిఫ్త్ ఎకనామీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఫిజికల్ సోషల్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫిజికల్ సోషల్ ఎకనామిక్ జియోగ్రఫీ అండ్ డెమోగ్రఫీ. సెన్సస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి ఇక్కడ. డెమోగ్రఫీ అని ఇచ్చాడు, సెన్సస్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ట్రై టు రీడ్ ద సెన్సస్ డాక్యుమెంట్ అండ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ తెలంగాణ. కంపల్సరీ బుక్ చదవాల్సిందే. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా విత్ స్పెషల్ ఫోకస్ అండ్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఒక గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో తప్ప ప్రతి ఎగ్జామినేషన్లో వీళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ఒకటే, మోడ్రన్ ఇండియా. ఎన్షియంట్ మెడివల్ ఇండియాకి ఎక్కడా వెయిటేజ్ ఇవ్వలేదు. వస్తే ఒకటి రెండు రావచ్చు కానీ ఇక్కడ నుంచి మాత్రం రాదు. దీని వెయిటేజ్ ఖచ్చితంగా 10 క్వశ్చన్లు ఉంటుందండి. మోడ్రన్ ఇండియాకే వెయిటేజ్ ఇస్తాడు. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్ మూమెంట్. అంటే రాష్ట్ర ఆవిర్భావం గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ పాలిటీ, దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్స్, గవర్నెన్స్ కూడా ఇచ్చాడు, రాసుకోవాలి. గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ. ఎందుకు గవర్నెన్స్ని స్ట్రెస్ చేస్తున్నారంటే ఇది గ్రూప్ వన్లో కూడా ఇలానే ఉంది సిలబస్. ఓకే, నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ చెప్పాను, సోషల్ పాలసీస్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్జెండర్కి సంబంధించి ఏమైనా పాలసీ వచ్చిందా, ట్రైబల్ పీపుల్కి సంబంధించి ఏమైనా పాలసీ వచ్చిందా, సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తుంది, ఆ పాలసీ వివరాలు ఇక్కడ మీరు నేర్చుకోవాలి. పాలసీస్ని మీరు ఎలా అయినా చదవాలండి కరెంట్ అఫేర్స్ కోసమైనా కూడా. ఓకే, నెక్స్ట్ సోషియో కల్చరల్ హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ హిస్టరీతో కలిపి చదువుకుంటే మోర్ దెన్ ఎనఫ్. పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ద నెక్స్ట్ టాపిక. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి రెండండి, వీటి గురించి కూడా మీకు అనాలిసిస్ చెప్తాను.
ఎందుకు ఇది మేజర్ అంటున్నానో, ఒకటి వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్ క్లాస్ 10th స్టాండర్డ్. సో ఇవి ఉన్నటువంటి 15 టాపిక్ల సిలబస్, అన్ని దాంట్లో సేమ్ ఉంటుంది 15 టాపిక్స్ దాంట్లో. సో ఇప్పుడు మనం 13 టాపిక్స్ కలిగినటువంటి సిలబస్ చూద్దాం ఒకసారి. తేడా ఏముండదు, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో తేడా ఏముందండి, ఒకే ఒక టాపిక్ మిస్ అవుతుంది మీకు ఇక్కడ, దట్ ఈస్ సోషల్ ఇష్యూస్ టాపిక్. అది తప్ప మిగతా అంతా సేమ్ చూడొచ్చు మీరు. కరెంట్ అఫేర్స్ ప్లేస్లో కరెంట్ అఫేర్స్ ఉంది, తెలంగాణ ఈవెంట్స్లో ఈవెంట్స్, సారీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ఈవెంట్స్, సైన్స్, జనరల్ సైన్స్ మరియు ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సేమ్ టు సేమ్, ఎన్వైరన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సేమ్ టు సేమ్, ఎకనామీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ సేమ్ టు సేమ్. ఇక్కడ జస్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇచ్చారు. దీని అర్థం ఇక్కడ డెమోగ్రఫీ క్వశ్చన్లు అడగరు కదా సార్ అంటే అట్లేం లేదు. ఇక్కడ ఫోకస్ డెమోగ్రఫీ పైన ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్ డెమోగ్రఫీ మీద వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫోకస్ అంతగా డెమోగ్రఫీ పైన ఉండకపోవచ్చు, కానీ డెమోగ్రఫీ క్వశ్చన్లు కూడా ఖచ్చితంగా వస్తాయి, సెన్సస్కి సంబంధించిన క్వశ్చన్లు కూడా వస్తాయి. ఇండియన్ పాలిటీ, ఇక్కడ తేడా ఏంటంటే అండి, ఇండియన్ పాలిటీలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇండియన్ పాలిటీది ఇక్కడ ఇండియన్ పాలిటీకి ఇచ్చినటువంటి సిలబస్ 10th పాయింట్ చూడండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి ఇందులో. పబ్లిక్ పాలసీ అనేది ఒక టాపిక్, గవర్నెన్స్ అనేది ఒక టాపిక్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక టాపిక్, పొలిటికల్ సిస్టమ్స్ అనేది ఒక టాపిక్. నాలుగు టాపిక్లు కలిసాయి ఇందులో, లేదా మూడు టాపిక్లు అనుకుందాం. కానీ 13 టాపిక్లు కలిగినటువంటి లేదా 13 లైన్స్ ఉన్నటువంటి ఈ సిలబస్లో పాలిటీ ఇచ్చినటువంటి సిలబస్ ఏంటో చూడండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. దేనిపైన ఫోకస్ చేస్తున్నారండి? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ పైన ఫోకస్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దిస్ పేపర్ అండి, ఈ ఒక్క పేపరే కాదు, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పేపర్. ఈవెన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటే కాకుండా ఇక్కడ చూడండి, ఇది మన ఏడబ్ల్యూ పేపర్ అండి సిలబస్. ఇక్కడ కూడా వారు పాలిటిక్ అదే ఇచ్చారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. మొన్న జరిగినటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో కూడా ఇదే ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే అండి, ఇక్కడ మీకు పంచాయతీరాజ్ సిస్టము, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయతీరాజ్ సిస్టము, మున్సిపాలిటీ సిస్టమ్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. 10 క్వశ్చన్స్ వస్తే అందులో 5 క్వశ్చన్ల వరకు కూడా మనకు పంచాయతీరాజ్ సిస్టమ్ క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో వెన్ యూ రీడ్ బిట్వీన్ ద లైన్స్, ఇలా సిలబస్ని మనం చదువుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది ఏ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, సో ప్రతి ఎగ్జామ్లో ఒక కామన్ ఉంది, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్. ఇక్కడ కూడా లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్. గెజిటెడ్ స్థాయి ఎగ్జామ్లకైతే బేసిక్ ఇంగ్లీష్ వచ్చేసి 10వ తరగతి స్టాండర్డ్ అడుగుతున్నారు. నాన్ గెజిటెడ్ ఎగ్జామ్స్కి ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోయినప్పటికీ అడిగినటువంటి స్టాండర్డ్ ఇక్కడ ఈ సిలబస్ నుంచి మీరు చూడవచ్చు, ఏడబ్ల్యూ సిలబస్ నుంచి 8వ తరగతి స్టాండర్డ్ అడుగుతున్నారు. 8th స్టాండర్డ్ ఎంత? 8th స్టాండర్డ్ బేసిక్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ టౌన్ ప్లానింగ్ కూడా సేమ్ టు సేమ్ అండి. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు పాలిటిక్ ఇచ్చినటువంటి సిలబస్లో విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో నెక్స్ట్ టాపిక్ సొసైటీ ఆఫ్ తెలంగాణ కల్చర్ ఆర్ట్స్, ఎక్కడైనా ఉంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ కామనే. నెక్స్ట్ హిస్టరీ కూడా చూడండి, ఇక్కడ కూడా మోడర్న్ ఇండియా మీదనే ఫోకస్ చేస్తున్నారు విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ నేషనల్ మూమెంట్. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్. అక్కడ ఏదో పెద్ద పెద్ద పదాలు వాడారండి అంతే, సోషో ఎకనామిక్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, దాని బదులు సింపుల్గా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అన్నారు అంతే తప్ప పెద్ద చేంజెస్ ఏం లేవండి. బేసిక్ ఇంగ్లీష్ ఉంది, లాజికల్ రీజనింగ్ ఉంది, అంతా సేమే. ఇంక్లూడ్ అయినటువంటి ఏకైక టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఈ టాపిక్ ఒకటే, 11వ టాపిక్, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్, ఇష్యూస్, జెండర్, ట్రైబ్, డిసేబిలిటీ చెప్పినటువంటి తెలుగు మనకి తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి ఇద్దరికి ఉంది. విజేత పబ్లికేషన్స్లో ఉన్నటువంటి సోషల్ ఎక్స్క్లూజన్ బుక్ ఉంటుంది, వండర్ఫుల్ బుక్, గో త్రూ దట్ బుక్, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, అంతకు మించి ప్రిపేర్ అవ్వాల్సింది లేదు. కరెంట్ అఫేర్స్లో వచ్చినటువంటి స్కీమ్స్ ప్రిపేర్ అయితే మోర్ దెన్ ఎనఫ్ టు క్రాక్ దిస్ టాపిక్. సో ఓకే, సిలబస్ చేసుకున్నాం, మరి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలో కూడా డిజైన్ చేసుకోవాలి కదా. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ కోసం నేను చిన్న ఒక ఇన్ఫోగ్రాఫ్ని తయారు చేశానండి.
ఎందుకండి ఈ 15 టాపిక్లతో కూడుకున్నటువంటి ఈ సిలబస్ ఏదైతే ఉందో ఒక ఈ ఇంగ్లీష్ తీసేస్తే ఓకే నేను కొన్ని ఎలిమినేట్ చేస్తాను ఇందులో ఇంగ్లీష్ ఎలిమినేట్ చేద్దాం ఇంగ్లీష్ ఎలిమినేట్ చేస్తాను అలానే తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ కూడా నేను డిలీట్ చేస్తాను ఇందులోకి వెళ్ళి ఓకే ఈ టాపిక్ 9వ టాపిక్ 15వ టాపిక్ నేను డిలీట్ చేస్తే మిగతా మొత్తం సిలబస్ కూడా ఏ సిలబస్ కి సిమిలారిటీగా ఉందంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కి సిమిలర్ గా ఉంటుంది ఓకే ఈ గెజెటెడ్ ఆఫీసర్ స్థాయి పేపర్లో నేను ఇంగ్లీష్ ఎలిమినేట్ చేసి తెలంగాణ కల్చర్ హిస్టరీ మరియు తెలంగాణ స్టేట్హుడ్ అనేది మనకి సిలబస్ లో లేదు ప్రిలిమ్స్ లో ఈ రెండు టాపిక్స్ గనుక నేను ఎలిమినేట్ చేస్తే నాకు మిగతా సిలబస్ మొత్తం కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి సిలబస్ కి సేమ్ టు సేమ్ ఉంటుంది సో నేను ఇప్పుడు రిఫరెన్స్ గా తీసుకోవాల్సిన పేపర్ ఏంటండి నాకు 2022 లో కండక్ట్ చేయబడినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామే నా రిఫరెన్స్ ఎగ్జామ్ దాని బట్టే నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి ఓకే సో వాళ్ళకి కొంత గైడ్ లైన్స్ ఇస్తారండి టీఎస్పీఎస్సీ వారికి కూడా వారు గైడ్ లైన్స్ ఇస్తారు క్వశ్చన్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలి ఎలా ఇవ్వాలి అని ఆ గైడ్ లైన్స్ రూపంలోనే ఈ పేపర్ ఉంటుంది గెజెటెడ్ పేపర్ గ్రూప్ 1 పేపర్ కూడా అదే స్థాయిలో వచ్చింది కాబట్టి దిస్ విల్ బి మై రిఫరెన్స్ పేపర్ సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి 13 టాపిక్ల సిలబస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్ విచ్ ఇస్ కండక్టెడ్ బై టీఎస్పీఎస్సీ సో ఇప్పుడు నా రిఫరెన్స్ పేపర్ ఏమవుతుంది 13 టాపిక్ల ఎగ్జామ్కి నాకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్ అవుతుంది సో నేను చేసినటువంటి చిన్న అనాలిసిస్ ఏంటంటే అండి టీఎస్పీఎస్సీ వారు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ఓకే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ 2022 అలానే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్ 2022 ఈ రెండు ఎగ్జామినేషన్లో టాపిక్స్ వారిగా ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి వాటికి మనం ఇవ్వాల్సిన వెయిటేజ్ ఎంత వాటికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎంతో తెలుసుకుందాం సో ఫస్ట్ 15 టాపిక్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వారికి ఎలా ఉందో చూద్దాం అసలు పరిస్థితి ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండి ఐ జస్ట్ రిమూవ్ దిస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రైట్ సో కరెంట్ అఫైర్స్కి ఇచ్చినటువంటి వెయిటేజ్ ఎంత కరెంట్ అఫైర్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి 17 క్వశ్చన్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి 8 క్వశ్చన్లు జనరల్ సైన్స్ హయ్యెస్ట్ వెయిటేజ్ వెళ్ళిపోయింది 19 క్వశ్చన్లు ఓకే సో నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అది తక్కువ ఉన్నాయండి దీనికి వెయిటేజ్ చాలా తక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు నాకు ఎందుకో తెలియదు ప్రీవియస్ ఇయర్స్లో కూడా తక్కువ వెయిటేజ్ దేనికైనా ఇచ్చారంటే ఎన్వైరన్మెంట్కి కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి లైక్ ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామ్లో కానీ లేదు అంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి వీటిలో ఎన్వైరన్మెంట్కి హై వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ దిస్ మీరు రాసే ఎగ్జామ్ బట్టి దాని ఇంపార్టెన్స్ చేంజ్ అవుతుందన్నమాట ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంట్ టాపిక్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏమైనా రాస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్వైరన్మెంట్ ఆబ్వియస్గా ముఖ్యమైన ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది కాబట్టి అక్కడ దాంట్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా వెయిటేజ్ ఎక్కువ వస్తుంది అలా ఎగ్జామ్ బట్టి కొంత వెయిటేజ్ తేడా అవుతుంది సో ఎన్వైరన్మెంట్ యూ గాట్ 3 క్వశ్చన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2 క్వశ్చన్స్ ఎకనామీ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఎకనామీ ఆఫ్ ఇండియా నుంచి 8 క్వశ్చన్లు ఓకే నెక్స్ట్ యు హ్యావ్ వరల్డ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి తెలంగాణ ఎకనామీ గురించి ఎక్కడ ఇవ్వలేదు కానీ తెలంగాణ ఎకనామీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కానీ సిలబస్లో ఇవ్వలేదు తెలంగాణ ఎకనామీ గురించి ఒక చిన్న క్వశ్చన్ ఇన్ గ్రూప్ 1 నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ మనకు వచ్చినటువంటి క్వశ్చన్ వరల్డ్ ప్లేస్ ఇండియా నుంచి 10 క్వశ్చన్లు వచ్చాయి ఓన్లీ కోర్ తెలంగాణ జాగ్రఫీ 4 క్వశ్చన్లు వచ్చాయి ఓకే హిస్టరీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా సో ఇది చాలా డిఫరెంట్ టాపిక్ అండి మనకి ఇందులో ఎన్షియంట్ ఇండియా మెడివల్ ఇండియా మోడర్న్ ఇండియా ఇవి అన్నీ కలుపుకొని వచ్చిందని క్వశ్చన్ ఇక్కడ 6 క్వశ్చన్లు వచ్చాయి మోడర్న్ ఇండియాకి వీరు ఇచ్చినటువంటి వెయిటేజ్ కేవలం 2 క్వశ్చన్లే ఓకే నేను 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన ప్రిపరేషన్ స్ట్రాటజీని ఫైనలైజ్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ సపరేట్గా ఉంది గ్రూప్ 1 స్థాయి ఎగ్జామినేషన్లో నేను మీకు చూపించాను గవర్నెన్స్ పబ్లిక్ పాలసీ కూడా యాడ్ చేశారు ఇండియన్ పాలిటీకి అని సో ప్యూర్ ఇండియన్ పాలిటీ క్వశ్చన్లు 13 వచ్చాయి గవర్నెన్స్ క్వశ్చన్లు 4 వచ్చాయండి ప్యూర్ గవర్నెన్స్ క్వశ్చన్లు పాలసీస్ ఆఫ్ తెలంగాణ 4 క్వశ్చన్లు వచ్చాయి ఓకే సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ దీంట్లో అండి కేవలం సొసైటీ క్వశ్చన్సే కాకుండా మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో హిస్టరీ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి తెలంగాణ చరిత్ర నుంచి కూడా క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి మొత్తంగా 15 క్వశ్చన్లు వచ్చాయి సోషల్ ఎక్స్క్లూజన్స్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ స్థాయి పేపర్లో మనకు కనిపిస్తుందో దానికి ఇచ్చినటువంటి వెయిటేజ్ 8 క్వశ్చన్లు లాజికల్ రీజనింగ్ ఇచ్చినటువంటి వెయిటేజ్ 23 క్వశ్చన్లు 23
మూడు క్వశ్చన్లు. ఇది ఎగ్జిక్యూటివ్ స్థాయి పేపర్కి ఉన్నటువంటి వెయిటేజ్. సో ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూటివ్ వారికి ఉన్నటువంటి ఒక సపరేట్ టాపిక్కి గ్రూప్ వన్ వారు ఇచ్చినటువంటి వెయిటేజ్ ఎంత అంటే 8 క్వశ్చన్లు, అంటే 8 మార్కులు. సో ఆలోచించుకోండి, ఇప్పుడు మీరు రాసినటువంటి పేపర్లో 5 మార్కులు ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్కి టైం పెడతారా, లేకుంటే 8 మార్కులు ఉన్నటువంటిది ఈ టాపిక్కి టైం పెడతారా? అది ఆలోచించుకొని ఏ టాపిక్ ఎక్కువ టైం కేటాయించాలో మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికీ. సో ఇది గ్రూప్ వన్ పేపర్ అనాలిసిస్. కావాలనుకున్న వారు ఐ హోప్ యూ విల్ పాస్ దిస్ పేపర్ అండ్ నోట్ ఇట్. ఇది గ్రూప్ వన్ స్థాయికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పేపర్స్. మరి 13 టాపిక్లు ఉన్నటువంటి బేసిక్ ఇంగ్లీష్, ఇక్కడ గ్రూప్ వన్లో చూస్తే ఇంగ్లీష్కి అసలు వెయిటేజ్ లేదు, ఇంగ్లీష్ అసలు సిలబస్లోనే లేదు. కానీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్లో మనకి ఇంగ్లీష్ ఉంది. ఇవి నాన్ గెస్టెడ్ స్థాయి ఎగ్జామ్స్లో అన్ని పేపర్స్కి కామన్ సిలబస్ ఉన్న విధంగానే ఫుడ్ సేఫ్టీ సిలబస్ ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను లాస్ట్ నుంచి వస్తానండి ఇక్కడ. ఐల్ కమ్ ఫ్రమ్ ద బ్యాక్, దట్ ఈస్ ఫ్రమ్ ద బేసిక్ ఇంగ్లీష్. రైట్, ఇక్కడ చూడండి, నేను చెప్పాను సిలబస్ చెప్పేటప్పుడే 2 టాపిక్లు చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంకోటి వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్. ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయండి? 38 క్వశ్చన్లు వచ్చాయి. మీకు ర్యాంక్ రావాలి, టాప్లో ఉండాలి, అనుకున్న జాబ్ ఖచ్చితంగా మీరు లిస్ట్లో ఉండాలన్న కాన్ఫిడెన్స్ రావాలి అంటే, మీరు కంప్లీట్ చేయాల్సిన సిలబస్ ఏదైనా ఉంది అంటే అది బేసిక్ ఇంగ్లీష్ లాజికల్ రీజనింగ్. 38 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ఈ యొక్క వెయిటేజ్ నాకు తెలిసినంతవరకు 38 నుంచి 42 క్వశ్చన్ల వరకు కూడా ప్రతి ఎగ్జామ్లో ఇదే వెయిటేజ్ కంటిన్యూ అవుతుంది. 38 నుంచి 42 క్వశ్చన్లు ఖచ్చితంగా, మినిమం టు మినిమం 35 క్వశ్చన్లు ఇవ్వకుండా పేపర్ని డిజైన్ చేయడం కష్టం. ఓకే, సో రిమెంబర్, కంప్లీట్ చేయాల్సిన 2 మేజర్ టాపిక్లు లాజికల్ రీజనింగ్, ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లో, 19 క్వశ్చన్లు బేసిక్ ఇంగ్లీష్ నుంచి కూడా 19 క్వశ్చన్లు. ఇందులో హెవీగా బేసిక్ ఇంగ్లీష్ వెళ్తే 8th క్లాస్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు, సెంటెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, కానీ క్లాస్ 10 స్టాండర్డ్కి వెళ్తే ఇంకా బెటర్ క్వశ్చన్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ, టీఎస్పిఎస్సి వారు కండక్ట్ చేసినటువంటి అన్ని ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ మీరు సాల్వ్ చేస్తే మీకంటూ ఒక స్ట్రాటజీ వస్తుంది టు అండర్స్టాండ్ హౌ టు ప్రిపేర్ ఫర్ బేసిక్ ఇంగ్లీష్ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్ ఆర్ స్టాండర్డ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాన్ ఎగ్జిక్యూటివ్ స్థాయి లేదా నాన్ గెజిటెడ్ స్థాయి పోస్టులకి మనం చూసాం ఆల్రెడీ, 2 టాపిక్స్కి హై వెయిటేజ్ వచ్చింది, దట్ ఈస్ 38 మార్క్స్. ఆ తర్వాత ఫస్ట్ నుంచి వద్దాం, మళ్ళీ కరెంట్ అఫైర్స్కి 12, మినిమం 12 క్వశ్చన్లు అయితే ఉంటున్నాయండి ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ గురించి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా హై వెయిటేజ్ ఇస్తున్నారు ఈ మధ్య టీఎస్పిఎస్సి వారు. సో దానికి గాను 7 క్వశ్చన్లు. జనరల్ సైన్స్ ఇది ఫేవరెట్ టాపిక్గా నిలిచిపోతుంది ప్రతి ఎగ్జామ్లో. గ్రూప్ వన్లో మీరు చూసినట్టయితే 19 క్వశ్చన్లు వస్తే ఈ ఎగ్జామ్లో ఏదండి, మనకి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో 16 క్వశ్చన్లు, పెద్ద తేడా ఏం లేదు. చూడండి తేడాలు, 17, 12, 8, 7, పెద్ద తేడా ఏం లేదు. 16, 19 ఎన్వైరన్మెంట్ మళ్ళీ ఇక్కడ కూడా అసలు పడిపోయిందండి. ఎన్వైరన్మెంట్లో కూడా 2 ఎన్వైరన్మెంట్ క్వశ్చన్లు, 2 డిజాస్టర్ మేనేజ్మెంట్, దీనికి కూడా వెయిటేజ్ తక్కువ ఉంది ఇప్పుడు. సో తెలంగాణ ఎకనామీ ఇక్కడ యాడ్ అయింది. ఓకే, ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ప్యూర్ తెలంగాణ ఎకనామీ క్వశ్చన్లు మనకు 5 వచ్చాయి, ప్యూర్ ఇండియన్ ఎకనామీ క్వశ్చన్లు 4 వచ్చాయి. సో ఇండియన్ ఎకనామీ కంటే తెలంగాణలో జరిగేటటువంటి ఎగ్జామ్స్లో తెలంగాణ ఎకనామీ యొక్క వెయిటేజ్ చాలా ఎక్కువ, ఇండియన్ ఎకనామీ కూడా చాలా తక్కువ అడుగుతున్నారు, అది సింపుల్గానే ఉంటున్నాయి. నెక్స్ట్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ, ప్యూర్ ఇండియన్ జియోగ్రఫీ క్వశ్చన్లు 8 వచ్చాయి, ప్యూర్ తెలంగాణ జియోగ్రఫీ క్వశ్చన్లు 4 వచ్చాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ లోకల్ గవర్నెన్స్ అని చెప్పాను కదా, పాలిటీకి 14 క్వశ్చన్లు వచ్చాయి. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు పాలిటీకి ఇచ్చినటువంటి వెయిటేజ్ ఎంత అంటే 13+4 = 17, ఇక్కడ కూడా దాదాపు అంతే వచ్చింది, 14 క్వశ్చన్లు పాలిటీకి ఇచ్చినటువంటి వెయిటేజ్. సొసైటీ కల్చర్ హెరిటేజ్కి ఇచ్చినటువంటి వెయిటేజ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 5 క్వశ్చన్స్. ఎందుకు ఇక్కడ 5 ఉంది సార్, మరి ఇక్కడ గ్రూప్ వన్లో 15 ఉంది కదా అంటే, ఇక్కడ తెలంగాణ హిస్టరీ సపరేట్ తీసుకున్నాం కాబట్టి తెలంగాణ హిస్టరీ నుంచి ప్యూర్లీ 11 క్వశ్చన్లు వచ్చాయి. తెలంగాణ మూమెంట్ నుంచి ప్యూర్లీ తెలంగాణ మూమెంట్కి సంబంధించి 4 క్వశ్చన్లు వచ్చాయి. సో మూమెంట్కి హిస్టరీకి మినిమం 15 క్వశ్చన్లు వస్తున్నాయి.
మోడర్న్ ఇండియా నుంచి 10 క్వశ్చన్లు అండి. ఎక్కడెక్కడైతే మోడర్న్ ఇండియా అనుందో మోడర్న్ ఇండియా దూసుకెళ్ళిపోతుంది ఖచ్చితంగా 10 క్వశ్చన్లు. మినిమం 8 క్వశ్చన్లు లేకుండా పేపర్ రాదు మోడర్న్ ఇండియా నుంచి మినిమం 8 క్వశ్చన్లు. అలానే పాలసీస్ మినిమం 4 మినిమం 4 4 కంటే తక్కువ వెళ్ళిపోడు. అప్పుడప్పుడు ఇది 8 నుంచి 10 కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పాలసీస్ ఎన్ని వచ్చాయి 5 క్వశ్చన్లు. సో నౌ ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి దాదాపుగా నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏముండాలి అంటే హై వెయిటేజ్ ఉన్నటువంటి మార్కులు ఉన్నటువంటి టాపిక్స్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలి ఎగ్జిక్యూటివ్ కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ కానీ. యాజ్ గ్రూప్ 1 దెర్ ఈస్ నో సిలబస్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా మనం ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ హిస్టరీ కల్చర్ ఉంది కదా, మనకు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఈ సిలబస్ లేదు కాబట్టి దీన్ని మోడర్న్ ఇండియాగా మారుస్తా. దానికి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎన్ని 10 క్వశ్చన్లు వేసుకుందాం. ఓకే నెక్స్ట్ సొసైటీ కల్చర్ ఇక్కడ ఇంగ్లీష్ రాసుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ లాజికల్ రీజనింగ్ 23 ఉంది కాబట్టి ప్లస్ నేను ఒక 15 క్వశ్చన్స్ వేసుకుంటాను 38 చేసుకుందాం ప్లస్ ఇంగ్లీష్ వేసుకున్నాను ఎంత 38 చేసుకొని వెయిటేజ్ దీంట్లో ఇంగ్లీష్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి. ఫస్ట్ కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్ అంటే ఇదండి లాజికల్ రీజనింగ్ ప్లస్ ఇంగ్లీష్. ఎందుకంటే 38 క్వశ్చన్లకి 38 మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే పార్ట్ ఏదైనా ఉందంటే ఇదే. ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్కి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కాంపిటీషన్ దీంట్లోనే తీసుకొస్తారు. నెక్స్ట్ వెయిటేజ్ నేను దేనికి ఇస్తాను అంటే దీనికి ఇస్తాను జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే గ్రూప్ 1లో 19 క్వశ్చన్లు వచ్చాయి, మొన్న జరిగినటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లో 16 క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి నా నెక్స్ట్ వెయిటేజ్ దానికి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి దిస్ ఇంగ్లీష్ ప్లస్ లాజికల్ రీజనింగ్. సెకండ్ ప్రిఫరెన్స్ షుడ్ బి సైన్స్ జనరల్ సైన్స్. మీ యొక్క థర్డ్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు మీరు అంటే ఈ టాపిక్ ఇవ్వాలండి. థర్డ్ ప్రిఫరెన్స్ దీనికి, ఫోర్త్ ప్రిఫరెన్స్ దీంట్లో ప్లస్ తెలంగాణ హిస్టరీ అనుకుందాం, తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్. ఓకే సో మీరు థర్డ్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తూ ఫోర్త్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తే మీ యొక్క సిలబస్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుందండి. అండ్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ కమ్స్ యువర్ పాలిటీ. అండ్ సిక్స్త్ ప్రిఫరెన్స్ షుడ్ కమ్ విత్ యువర్ కరెంట్ అఫైర్స్. ఎందుకు కరెంట్ అఫైర్స్ని సిక్స్త్ పెడుతున్నానంటే అండి, కరెంట్ అఫైర్స్లో ఒకసారి మునిగిపోతే మనం బయటికి రావడం కష్టం అనమాట. యూ విల్ ఆల్వేస్ ట్రై టు లీవ్ దీస్ స్టాటిక్ సబ్జెక్ట్స్. ఇవన్నీ స్టాటిక్ సిలబస్ ఉంటుంది, వీటిని గాలికి వదిలేస్తూ మొత్తం కరెంట్ అఫైర్స్ మీద టైం వేస్ట్ అవుతుంది. సో మై ప్రిపరేషన్ స్ట్రాటజీ, మై అనాలిసిస్ కుడ్ బి గివింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు జనరల్ సైన్స్. థర్డ్ ప్రిఫరెన్స్ నేను జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ అండ్ ఎకనామీ ఆఫ్ తెలంగాణకి కలుపుకొని ఇచ్చుకుంటాను బికాస్ దే ఆర్ మై ఇంపార్టెంట్ టాపిక్స్. ప్లస్ ఎకనామీ ఆఫ్ తెలంగాణ రాసుకుంటాను ఇక్కడ. ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆ తర్వాత నేను ఇచ్చేటటువంటి వెయిటేజ్ సొసైటీ ప్లస్ తెలంగాణ మూమెంట్కి ఇస్తాను, ఆ తర్వాత పాలిటీకి ఇస్తాను, ఇంకా పాలిటీ తర్వాత నా ఇష్టం అండి, నేను ఏ సబ్జెక్ట్నైనా నేను కంక్లూడ్ చేసుకోవచ్చు. పాలిటీ ప్లస్ గవర్నెన్స్కి ఇస్తాను కలుపుకొని. సో దిస్ విల్ బీ మై స్ట్రాటజీ. ఐ హోప్ ఈ యొక్క ఇన్ఫోగ్రాఫ్ అనేది మీకు ఉపయోగపడింది అనుకుంటూ అండ్ యూ విల్ ఆల్సో యూటిలైజ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ వైల్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు ఫాలో ఆల్ దిస్ స్ట్రాటజీస్ బికాస్ దే హెల్ప్ యూ ఇన్ సాల్వింగ్ యువర్ ఎగ్జామ్. అండ్ ఐ వుడ్ లైక్ టు సే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్. అండ్ అందరూ కూడా ఈ సంవత్సరం జాబ్తో సక్సెస్ఫుల్గా మీ కెరియర్ని స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఎండ్ చేసే ముందు ఎవరికైనా ఒకసారి పాస్ చేసుకొని రాసుకోవాలనుకుంటే దే కెన్ పాస్ ఇట్ అండ్ రైట్. సో బిఫోర్ ఎండింగ్ దిస్ టాపిక్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు టెల్ యూ ద సోర్సెస్ ఫర్ ప్రిపరేషన్ ఫర్ దిస్ గ్రూప్ 1 పేపర్ ఆర్ పేపర్ 1 ఆఫ్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. కరెంట్ అఫైర్స్కి మన అచీవర్స్ అకాడమీలో మనం ఎవ్రీ మంత్ సెగ్రిగేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నామండి, ట్రై టు వాచ్ దెమ్. ఇఫ్ యూ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ వీడియోస్ యూ కెన్ గ్యాదర్ సోర్సెస్ ఫ్రమ్ ద హిందూ, ఈనాడు. అండ్ బెస్ట్ సోర్స్ ఫర్ కరెంట్ అఫైర్స్ విల్ బీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో టు డే ఫాలోవర్స్. ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యేవారు ఇది పాటించవచ్చు. నెక్స్ట్ సోర్స్ ఫర్ జనరల్ సైన్స్ లూసెంట్ వారి జనరల్ సైన్స్ ఈజ్ వెరీ బెస్ట్. మీరు త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకోగలరు. లూసెంట్ నేను చదవాలని లేదు, నాకు ఇంట్రెస్ట్గా లేదు. లూసెంట్ అనేది తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటుంది. తెలుగు మీడియం వారు విజేత పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ పేపర్ బుక్ చాలా అద్భుతంగా ఉంటుంది విత్
మోడల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. దట్ బుక్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్ చెప్తున్నాం. యూ కెన్ కంప్లీట్ దోస్ కరెంట్ అఫేర్స్ ఫ్రమ్ అవర్ అచీవర్స్ అకాడమీ వీడియోస్. ఇఫ్ నాట్, సో రిస్క్ తీసుకుంటాము అంటే దే ఇస్ ఎ బుక్ కాల్డ్ రవి పి అగ్రహారి సైన్స్ అండ్ టెక్నాలజీ, వండర్ఫుల్ బుక్. లేదు సార్ నాకు అసలు బేసిక్స్ కూడా అర్థం కావట్లేదు, నేను ఇంకా టైం ఉంది, నేను ఇంకా చేస్తాను అంటే దే కెన్ ప్లీజ్ గో ఫర్ ద సిబిఎస్సి ఎన్సిఆర్టీ బుక్స్, ఓకే, ఆఫ్ జనరల్ సైన్స్ ఆర్ సైన్స్ అనుకోవచ్చు. క్లాస్ 6 నుంచి క్లాస్ 10th వరకు చదువుకుంటే మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ సోర్స్ ఎన్వైరన్మెంట్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. ఎన్వైరన్మెంట్కి మనకున్నటువంటి వండర్ఫుల్ సోర్స్ ఈజ్ శంకర్ ఐఏఎస్ బుక్ అండి, మోర్ దెన్ ఎనఫ్. దీంతోపాటు ఖచ్చితంగా మీరు కరెంట్ అఫేర్స్ చదవాలండి. ఇప్పుడు మనకి కండక్ట్ చేసినటువంటి అన్ని ఎగ్జామ్స్లో రిలవెంట్ కాంటెంపరీ కరెంట్ అఫేర్స్ నుంచే మనకి ఎన్వైరన్మెంట్ క్వశ్చన్లు వచ్చాయండి. కాబట్టి కరెంట్ అఫేర్స్ని ఫాలో అవ్వాలి ఈ రెండు టాపిక్స్ కూడా. డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఈ బుక్ అండి, విజేత కాంపిటీషన్స్ వారి బుక్, అద్భుతమైన బుక్. ఇట్ హ్యాస్ ఎన్వైరన్మెంట్ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దీనికి లాస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంది కాబట్టి దిస్ ఈజ్ వండర్ఫుల్ సోర్స్, ఐ వుడ్ రికమెండ్ యూ టు బై. ఓకే, దీనికి కూడా ఖచ్చితంగా కరెంట్ అఫేర్స్ని మీరు యాడ్ చేసుకోవాలి. కరెంట్ అఫేర్స్ సోర్స్ అంటే అండి నేను ఇంకొక సోర్స్ చెప్తాను, దట్ ఈస్ కాల్డ్ దృష్టి ఐఏఎస్ వారి యొక్క సెగ్రిగేటెడ్. దృష్టి ఐఏఎస్లో మీకు సెగ్రిగేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కరెంట్ అఫేర్స్ దొరుకుతాయి. వన్ కెన్ గో టు దిస్ సైట్ అండ్ వాచ్ దే. ఓకే, వీడియోస్ ఉండవు, మీరు అక్కడ నోట్స్ ఉంటుంది, దాన్ని నోట్స్ చేసుకోవచ్చు. ఇండియన్ ఎకనామీకి నేను ఇచ్చేటటువంటి రికమెండేషన్ అయితే అసలే నాలెడ్జ్ లేని వారు మృణాల్ వీడియోస్ చూడొచ్చు. మన అచీవర్స్ అకాడమీలో తెలుగు మీడియం వారికి కూడా స్పెషల్ వీడియోస్ ఉన్నాయి, దే కెన్ వాచ్ ఇండియన్ ఎకనామీ వీడియోస్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ బుక్స్ విషయానికి వస్తే రమేష్ సింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్. రమేష్ సింగ్ అర్థం కాని వారు అచీవర్స్ అకాడమీ వారు త్వరలో మీకు ఎకనామీ కూడా బుక్స్ రిలీజ్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో వండర్ఫుల్ బుక్స్. యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ బికాస్ ఐ పర్సనల్లీ సజెస్ట్ దెమ్. అదే కాకుండా బేసిక్స్ కావాలి అంటే ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే ఎన్సీఆర్టీ బుక్ కూడా చదువుకోవచ్చు. దిస్ ఈజ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం పీపుల్. దీస్ ఆర్ ద సోర్స్ అండ్ బట్ కంపల్సరీ డూ యువర్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. ఆ సంవత్సరం వస్తున్నటువంటి బడ్జెట్ మరియు ఎకనామిక్ సర్వేని ఆబ్వియస్గా చేయాలి. ఇఫ్ పీపుల్ డు నాట్ లైక్ దిస్ రమేష్ సింగ్ మీకు నచ్చకపోతే మీకు ఆప్షన్ ఉన్నటువంటి ఏ బుక్ అయినా మార్కెట్లో తీసుకోవచ్చు. అండ్ యాజ్ ఎ షెడ్యూ అచీవర్స్ అకాడమీ ఈజ్ రిలీజింగ్ ఇట్స్ ఓన్ ఎకనామిక్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ద టీఎస్పిఎస్సి పేపర్ 1. సో ట్రై టు బై దెమ్ ఆల్సో. నెక్స్ట్ తెలంగాణ ఎకనామీ అండి. తెలంగాణ ఎకనామీకి ది బెస్ట్ సోర్స్ సోషో ఎకనామిక్ అవుట్లుక్. దీన్ని మించినటువంటి బుక్ ఉండదు సోషో ఎకనామిక్ అవుట్లుక్. ఆ సంవత్సరం విడుదలైనటువంటి సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ లాంటిది. ఓకే, దాంతోపాటు తెలుగు అకాడమీ వారి యొక్క తెలంగాణ ఎకనామిక్ బుక్ చదవండి. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ బికాస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులోకి వెళ్ళి వస్తాయి. చాలా కాంటెంపరీ క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రస్తుతం ఉన్నటువంటి టాపిక్స్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. సో దీస్ టూ బుక్స్ సరేనా, తెలుగు మీడియంలో కూడా ఈ రెండు బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్లీజ్ ట్రై టు బై దెమ్. అండ్ నెక్స్ట్ జాగ్రఫీకి తెలుగు మీడియం వారు మీ ఆప్షన్ మీ ఇష్టం బికాస్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ బుక్స్. రమణరాజు సార్ బుక్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. రమణరాజు సార్ బుక్స్ బాగున్నాయి తెలుగు మీడియం వారికి జాగ్రఫీ విధంగా చూసినట్టయితే. సో నెక్స్ట్ జాగ్రఫీలో ఎన్సీఆర్టీస్ ఐ రిక్వెస్ట్ యూ టు ఫాలో. అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఏ వీడియో ఇంగ్లీష్ మీడియం వారికి పిఎంఎఫ్ ఐఏఎస్ పూర్ మ్యాన్ ఫ్రెండ్స్ ఐఏఎస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాట్ ఎక్స్ప్లెయిన్స్ యూ జాగ్రఫీ వెరీ వెల్, ఇండియన్ జాగ్రఫీ ఎస్పెషల్లీ. తెలంగాణ జాగ్రఫీకి వస్తే వండర్ఫుల్ బుక్ తెలుగు అకాడమీ బుక్ అండి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం దీన్ని మించి వెళ్ళకండి. లేదు సార్ నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, నాకు షార్ట్ నోట్స్ కావాలి అంటే మన అచీవర్స్ అకాడమీ వాళ్ళు త్వరలో జాగ్రఫీ బుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. లేదా రమణరాజు సార్ యొక్క జాగ్రఫీ బుక్స్ ఉంటాయి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి, లేదా విజేత కాంపిటీషన్ బుక్. ఈ మూడు, రమణరాజు సార్ కానివ్వండి, విజేత కాంపిటీషన్స్ కానివ్వండి, తెలుగు అకాడమీ కానివ్వండి, ఈ మూడిట్లో మీ ఆప్షన్ తెలుగు మీడియం వారికి నేను ఇచ్చిస్తున్నాను. ఓకే, ఇంగ్లీష్ మీడియం కెన్ గో త్రూ ద పిఎంఎఫ్ ఐఏఎస్, ఎన్సీఆర్టీస్ ఆర్ మస్ట్, అండ్ తెలంగాణ జాగ్రఫీ దట్ ఈజ్ తెలుగు అకాడమీ బుక్, వండర్ఫుల్ బుక్ టు కంప్లీట్ యువర్ సిలబస్. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో మనకి రెండు అవసరం ఉండవు. ఈ బుక్స్ ఎందుకు పెట్టానంటే అండి వస్తున్నాయి, క్వశ్చన్స్ రావు అనని మొత్తం అవుట్ రైట్లా రెండు క్వశ్చన్లు వస్తే రెండు, లేదా ఏదో తప్పిదం వలన ఒకటి, మ్యాక్సిమం మూడు, అంతకు మించి రావు సిలబస్లో. ఎందుకంటే ఎక్కడా కూడా ఎన్షియంట్ ఆర్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని మనకి గ్రూప్ 1 పేపర్లో ఇచ్చినట్టు ఏ ఎగ్జామ్లో ఈ సిలబస్ లేదు. కానీ దీన్ని లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి,
దీనికి ఇంత పెద్ద బుక్స్ కూడా మీరు చదవకండి చదవకండి అని చెప్పడానికి పెట్టాను సో ఈ రెండు బుక్స్ కూడా ప్రిఫర్ చేయకండి యు కెన్ బై ఎనీ జిస్ట్ ఇన్ ద మార్కెట్ మార్కెట్ లో ఉన్నటువంటి చిన్న జిస్ట్ ఉంటుంది ఎన్షియంట్ మెడివల్ ఇండియాకి యు కెన్ బై ఇట్ ఈవెన్ అచీవర్స్ అకాడమీ వారు కూడా జిస్ట్ మోడ్ లో ఎన్షియంట్ మెడివల్ ఇండియాకి కూడా పూర్తి ఇండియన్ హిస్టరీకి మీకు జిస్ట్ ఇస్తున్నారు ఇట్ హ్యాస్ ఎ వండర్ఫుల్ క్రోనాలజీ యు కెన్ ఆల్సో పర్చేస్ అవర్ అచీవర్స్ అకాడమీ బుక్స్ సో నెక్స్ట్ మోడర్న్ ఇండియాకి వాట్ ఐ ప్రిఫర్ వాట్ ఐ వుడ్ రికమెండ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఈ స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా అండి ఓకే లేని వారు సీనియర్ సార్ నోట్స్ తీసుకుంటే సరిపోతుందండి ఈజ్ ఎమినెంట్ ఫ్యాకల్టీ తెలుగు మీడియం వారికి సీనియర్ సార్ బుక్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఇంగ్లీష్ మీడియం ఐ వుడ్ రికమెండ్ స్పెక్ట్రమ్ వండర్ఫుల్ బుక్ స్పెక్ట్రమ్ నాకు కన్ఫ్యూజ్ అవుతున్న వారు బిపిన్ చంద్రకి వెళ్ళిపోవచ్చు బిపిన్ చంద్ర హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా ఓకే ఐదర్ ఈ బుక్ అన్న తీసుకోవచ్చు లేదా ఓల్డ్ ఎన్సీఆర్టీ ఓల్డ్ ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ బై బిపిన్ చంద్ర ఇదే ఆథర్ ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉంటుందండి అది బుక్ వేరే రకంగా ఉంటుంది ఆ బుక్ అయినా బాగుంటుంది ఈ బుక్ అయినా బాగుంటుంది యూ కెన్ బై ఐదర్ ఆఫ్ దీస్ బుక్స్ నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ మరియు కల్చర్ సొసైటీకి సంబంధించి వండర్ఫుల్ బుక్ ఎంసీక్యూస్ కోసం ఎంసీక్యూస్ కోసం అయితే నేను రికమెండ్ చేయాలనుకున్న బుక్ పిఎన్ఆర్ పబ్లికేషన్ అండి నవీన్ రెడ్డి పిల్ల గారు వీరు గ్రూప్ 2 ఆఫీసర్ వీరు పబ్లిష్ చేసినటువంటి పిఎన్ఆర్ పబ్లికేషన్స్లో తెలంగాణ హిస్టరీ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ అండ్ కల్చర్ అన్న బుక్ చాలా అద్భుతమైన బుక్ ఎంసీక్యూస్ కొరకు మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వారికి ఫ్యాక్ట్స్ని రివైజ్ చేసుకోవడానికి ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ లేదు అసలు బేసిక్ నాలెడ్జే లేదు అసలు నేను ఇప్పుడే అలవాటు చేసుకోవాలన్న వారు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఈ బుక్ తీసుకోవచ్చు కానీ ఇది చాలా బల్కి బుక్ చాలా లావుగా ఉంటుంది చాలామందిని భయభ్రాంతులు చేస్తుంది కాబట్టి I would recommend this book. These both books are available in both Telugu and English medium. Okay. Next, Telangana movement ki nen personal ga recommend chese book indulo already manam facts nerchesukuntam andi PNR lo. Ledu naku adbhutanga naku asalu charitra gurinchi oka avagahan vaste exam lo unnappudu nen eliminate chese knowledge kavali anna varu ee book matram kachithanga chadavali. By S Raju, The History of Telangana Movement. Sorry, V Prakash andi. వి ప్రకాష్ బుక్ వండర్ఫుల్ బుక్ ఇది అది కాకుండా నేను ఈ బుక్ నేను ప్రిఫర్ చేస్తాను దట్ ఈస్ తెలంగాణ ఉద్యమ మరియు రాష్ట్ర ఆవిర్భావం ఈ రెండు బుక్స్ కలిపి చదివితే మాత్రం మీకు ఒక క్లియర్ అవుట్లుక్ వస్తుంది తెలంగాణ ఉద్యమం పైన ఉద్యమ చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన వెయిటేజ్ చూసినట్టయితే రెండింటికి సమానమైన వెయిటేజ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉద్యమ చరిత్రను కూడా మీరు కంప్లీట్ చేయాలి పాలిటీ అండ్ గవర్నెన్స్ రెండు ఉన్నాయి కాబట్టి సిలబస్లో నేను ఇచ్చేటటువంటి రికమెండేషన్ రెండింటికి కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో బుక్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో లేకపోవచ్చు బట్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ వి హావ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు యూ కెన్ బై ఇండియన్ లా పాలిటీ బై లక్ష్మీకాంత్ గవర్నెన్స్ ఐ వుడ్ ఆల్సో రికమెండ్ యూ టు వాచ్ కరెంట్ అఫేర్స్ వీడియోస్ వి ఇన్ అచీవర్స్ అకాడమీ ఆర్ ప్రొవైడింగ్ సెగ్రిగేటెడ్ కరెంట్ అఫేర్స్ అవి కూడా మీరు వాచ్ చేయొచ్చు కరెంట్ అఫేర్స్ ఆర్ మస్ట్ ఫర్ ఎవ్రీ టాపిక్ ఓకే నెక్స్ట్ అండి సోషల్ ఇష్యూస్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులకి సోషల్ ఇష్యూ బుక్ ఏదైతే ఉందో దానికి రికమెండేడ్ బుక్ ఏంటి అంటే దట్ ఈస్ విజేత కాంపిటీషన్ వారు సోషల్ ఎక్స్క్లూజన్ అని ఒక అద్భుతమైన బుక్ రిలీజ్ చేశారు దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను రికమెండ్ చేసేది ఇది కొనుక్కోండి ఓకే దీంతోపాటు ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వారి యొక్క వెబ్సైట్కి వెళ్ళి అలా వెబ్సైట్ని ఒకసారి చూసినండి అంటే చూసినండి చూసి వచ్చినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ఆ అవగాహనతో ఇండియా ఇయర్ బుక్ ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇయర్ బుక్ని రిలీజ్ చేస్తుందండి ఈ ఇయర్ బుక్లో ఈ యొక్క సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి మినిస్ట్రీలని చదవండి ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇలాంటి మినిస్ట్రీలను కనుక మీరు వెళ్ళి విజిట్ చేసి చదివినప్పుడు మీకు వారి సంబంధిత పాలసీలు కూడా ఈ బుక్లో ఉంటాయి ఆ సంవత్సరం విడుదల చేసినటువంటి పాలసీలు కూడా సో ఈ రెండు బుక్స్ చదివితే మోర్ దెన్ ఎనఫ్ పూర్తి అవగాహన వస్తుంది దీంట్లో మీకు జనరల్ స్టడీస్కి సంబంధించి బేసిక్ జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేసే అవకాశం మీకు ఉంటుంది ఇండియా ఇయర్ బుక్ స్కిప్ చేయకండి దయచేసి నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ బేసిక్ ఇంగ్లీష్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఫ్రెండ్స్ లాజికల్ రీజనింగ్కి ఎస్ చాంద్ పబ్లికేషన్స్లో ఆర్ఎస్ అగర్వాల్ రాసినటువంటి వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్ వండర్ఫుల్ బుక్ దానికి మించి క్వశ్చన్స్ రావు కానీ అందులో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను నెక్స్ట్ సేమ్ ఎస్ చాంద్ పబ్లికేషన్స్లో డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ గారు రచించినటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ రెండు బుక్స్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటాయి ట్రై టు బై దీస్ బుక్స్
सो ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే ఈ బుక్ లోనే లాస్ట్ 4 చాప్టర్స్ ఏవైతే ఉంటాయో డేటా ఇంటర్‌ప్రిటేషన్ కూడా ఉంటుంది ఇందులో సో ట్రై టు ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ ఇన్ దిస్ బుక్ ఫర్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంతకు మించిన స్థాయి క్వశ్చన్లు రావు దయచేసి ఈ రెండు బుక్స్ నోట్ చేసుకోవాలి ఎస్ చాంద్ పబ్లికేషన్ ఆర్ఎస్ అగర్వాల్ బోత్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ట్రై టు సాల్వ్ దెం ఇంగ్లీష్కి వచ్చేసి నేను రికమెండ్ చేసే బుక్ పర్సనల్గా అంటే ఎస్ఎస్సి సిజిఎల్ స్థాయి ఎగ్జామ్కి మనకి కిరణ్ పబ్లికేషన్స్ అనే ఒక బుక్ దొరుకుతుందండి సిజిఎల్లో లేదా సిహెచ్ఎస్ఎల్ సిహెచ్ఎస్ఎల్ ఇంగ్లీష్ లేదా సిజిఎల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ చాలా లావుగా ఉంటుంది ఒకటి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకటి కొనుక్కోండి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని ముఖ్యంగా ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్సెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వర్బ్ ఫామ్స్ ఇలాంటి టాపిక్స్ కనుక మీరు సాల్వ్ చేస్తే మీరు కంటెంట్ లేకున్నా క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ద్వారా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కరెక్ట్ ఆన్సర్స్ పెడుతుంది రెండు ఉంటాయండి ఇంగ్లీష్లో ప్రతి ఎగ్జామ్కి ఒక పద్ధతి ఉంటుంది ఇంగ్లీష్లో రెండు పద్ధతులు ఉంటాయి ఫస్ట్ ఏంటి ఇలాంటి ఒక బల్కి ఇంగ్లీష్ బుక్ లాంగ్వేజ్ అంత ఈజీగా ఉండదు ఇది అందుకే మన అచీవర్స్ అకాడమీ వారు బేసిక్ ఇంగ్లీష్ కొరకు ఒక సింపుల్ జస్ట్ బుక్ను కూడా రిలీజ్ చేస్తున్నాం సో ట్రై టు ఈవెన్ పర్చేస్ దాట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వర్న్ అండ్ మార్టిన్ అనే ఒక బుక్ ఉంటుంది వర్న్ అండ్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అని వండర్ఫుల్ బుక్ అండి రెడ్ కలర్లో ఉంటుంది ఆ బుక్ దొరుకుతుంది ఆ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి కీ కూడా దొరుకుతుంది రెండు పర్చేజ్ చేసుకొని కొద్దిగా ఓపికతో ఇంగ్లీష్ సాల్వ్ చేస్తే ఇంగ్లీష్ ఈజీగా మీరు క్రాక్ చేయగలుగుతారు 19 క్వశ్చన్లు లాస్ అవ్వడం సరైన విషయం కాదు కాబట్టి నేను ఇంత బల్కి బుక్ రికమెండ్ చేస్తున్నాను రెండు ఉంటాయని చెప్పాను కదా ప్యాటర్న్స్ ఒకటి ఏంటంటే మీరు టాపిక్ గురించి పూర్తి అవగాహన తెలుసుకొని సాల్వ్ చేయడం ఇంకో పద్ధతి ఏంటంటే సాల్వ్ చేసి అవగాహన పెంచుకోవడం క్వశ్చన్లు సాల్వ్ చేస్తూ ఉంటే ఓహో దీని అర్థం ఇదా ఓహో ఇందులో ఇందు ఉందా సో వర్బ్ ఫామ్స్ ఇన్ని రకాలు ఉంటాయా అలా మళ్ళీ నేర్చుకోవడం ఇంకో రకం సో ఐదర్ ఆఫ్ ది వే మీ కన్వీనియంట్ బట్ నేను చెప్పేది బిట్స్ నేర్చుకొని స్టాటిక్ నేర్చుకోండి సమయం లేదు అండి అందుకు కాబట్టి ఈ రికమెండ్ చేస్తున్నాను సిజిఎల్ లేదా సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ బుక్ని పర్చేజ్ చేసుకొని సాల్వ్ చేయాలి క్వశ్చన్ స్టాండర్డ్స్ మంచిగా అడుగుతున్నారు ప్లీజ్ ప్రిపేర్ ఫర్ దాట్ సో తెలంగాణ పాలసీస్కి వచ్చేసి ట్రై టు విజిట్ తెలంగాణ పోర్టల్ స్టేట్ పోర్టల్ ఉంటుందండి తెలంగాణ స్టేట్ పోర్టల్ అందులో పాలసీస్ శాఖల వారిగా అంటే డిపార్ట్మెంట్ మినిస్ట్రీ వారిగా క్లియర్ కట్ పాలసీ డాక్యుమెంట్స్ ఉంటాయి ఇదే కాకుండా మన అచీవర్స్ అకాడమీ వారు ఈ యొక్క తెలంగాణ పాలసీస్ పైన ఒక జిస్ట్ని ఆల్రెడీ మీకు మన యాప్లో ఫ్రీగా మీకు అప్లోడ్ చేశామండి యూ కెన్ డౌన్లోడ్ దట్ ఫైల్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫైల్ తెలంగాణ పాలసీస్ ఉన్నాయి తెలంగాణ స్కీమ్స్ కూడా మీకు పాలసీస్లోనే ఒక భాగం కాబట్టి స్కీమ్స్ కూడా ఒక జిస్ట్ ఉంది మన దగ్గర ట్రై టు డౌన్లోడ్ ద జిస్ట్ ఫ్రమ్ అవర్ యాప్ దట్ ఈస్ అచీవర్స్ అకాడమీ యాప్ సో మన ఇన్హౌస్ ఫ్యాకల్టీ గారు కూడా రెడ్డి నర్సింగ్ సార్ వీరు కూడా ఒక రెండు అద్భుతమైన బుక్స్ రిలీజ్ చేశారండి ముఖ్యంగా తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి మరియు తెలంగాణ భారతదేశ చరిత్ర సంస్కృతి రెండు బుక్స్ అద్భుతమైన బుక్స్ అండి ఐ రికమెండ్ దెమ్ బికాస్ దే హ్యావ్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆఫ్టర్ ఎవ్రీ టాపిక్ ఒక్కో టాపిక్ తర్వాత ఎనఫ్ ఎంసీక్యూస్ ఉన్నాయి ప్రాక్టీస్ చేయడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి So this is my book list, this is my strategy for you people. You can follow or you can even change. Konni cherpul marpul eppudu undali. Naadu okkarde correct kaadu, meeru okkarde correct kaadu. We have to combine knowledge from different people and make a successful strategy for our preparation. All the best for everyone my friends. Meerandaru kuda ee samvatsaram job kottali ani korukuntu. Thank you for watching our video. Nikhil from Achievers Academy. Thank you.